ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు నమస్తే నేను విజయ్ తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పునిచ్చింది స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది ఇద్దరు సిబిఐ అధికారులు అలాగే ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ ఐదు మందితో కలిసి విచారణ చేయాలి దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనాలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం విజయ్ గారు సో కీలకమైనటువంటి ఆదేశాలు వచ్చింది అంటే ఇప్పటివరకు స్టేట్ సంబంధించినటువంటి సిట్ మాత్రమే విచారణ చేసింది ఇప్పుడు సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయింది ఎలా చూడాలి డెఫినెట్గా ఇది అంతర్జాతీయంగా హిందువుల మనోభావాలకు సంబంధించిన సమస్య కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా బాధపడిన మాట వాస్తవం దీన్ని ఎక్కడొచ్చాడు స్టాప్ పెట్టకపోతే ఇది కంటిన్యూ ప్రాసెస్ లాగా ఉంది మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఎంటర్ అయింది ఎంటర్ అవటంలో ఏంటి ఫస్ట్ భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రాష్ట్రాల పరిధిలో ఒక ఇష్యూని టేకప్ చేయడం అందులో సుదీర్ఘంగా విచారం చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఇద్దరు సమర్థవంతమైన అంటే ఎవరైతే ఎఫిషియెంట్ పర్సన్స్ సిబిఐలో ఉంటారు ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే విజయ్ గారు ఇది నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏర్పడింది ఇది ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది ఎవరికి ఎక్కడ ఎలాంటి ఒత్తిడి ఒత్తిళ్ళు ఉండవు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఆయా ఆయా రాష్ట్రాల్లో నుంచి పిక్ చేసుకుంటారు వీళ్ళు ఎవరైతే సిన్సియర్గా రూపాయికి అవినీతి పాల్పడిన వాళ్ళని సీబీఐ చూసుకుంటుంది కాబట్టి ఇద్దరు సమర్థవంతమైన ఆఫీసర్స్ దీంట్లో వేశారు అదేవిధంగా రాష్ట్ర పోలీసులు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఉండాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు ఇద్దరు ఉంటారు డెఫినెట్గా పోలీసు అధికారులు ఉన్నతాధికారులు ఉంటారు ఈ నలుగురితో పాటు మీరు అన్నట్టు సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి అంటే ఈ దీన్ని కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉండొచ్చు సమర్థమైన ఆఫీసులను పిక్ చేసుకుంటారు చేసుకుంటే వాళ్ళు అతను ఫైనల్గా దీన్ని ఏంటి వాట్ ఇస్ వాట్ కూడా ఈ ఐదు మంది కూడా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలి గా ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే రాష్ట్రాల పరిధి నుంచి ఇది రాజకీయాలు ముడిపెట్టుకుపోయింది రాజకీయాలు మమేకం అయిపోయింది ఎవరికొరు రాజకీయ లబ్ధి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజకీయ లబ్ధి అని టీడీపీ మీద ఆరోపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి కోసం ఇచ్చేస్తున్నాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు ఈ రకరకాల ఈ పారామీటర్లో ఒక సొల్యూషన్ అనేది అమెకబుల్ కావాలి ఉండాలి ఒకవైపు సనాతన ధర్మానికి భంగం కలిగింది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన డిక్లరేషన్ తిరుమలలో ఇచ్చాడు తిరుపతిలో ఇచ్చాడు ఈ సిచ్యువేషన్స్లో హిందువులు మనోభావాలు వంద కోట్ల మంది మనోభావాలు కాబట్టి ఫస్ట్ టైం సుప్రీంకోర్టు చరిత్రలో ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చిందనే మనం అనుకోవాలి అంటే ఒక రకంగా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కల్తీ జరిగింది అనేది అందరు కూడా ఆరోపిస్తున్నారు స్వయంగా స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పింది సీఎం కూడా చెప్పారు డిప్యూటీ సీఎం కూడా చెప్పారు అయితే ఇప్పుడు సీబీఐ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఒకవేళ నిజంగా సీబీఐ చేసిన దర్యాప్తు వల్ల ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి దీంట్లో సీబీఐ మీరు చెప్పారు కదా సీబీఐ ఎక్కడ దొరికిన కేసులు అన్ని కట్టి సీబీఐలో తేల్తాయి సీబీఐలు ఎవరు తప్పించుకోలేదు సమర్థతకు మారిపోయిన అధికారులు సీబీఐలు ఉంటారు కాబట్టి రాష్ట్రం ఏదన్నా వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకోవాలన్న ఆ ఇది కూడా దీంట్లో ఉండదు కొన్ని ఆరోపణలు కూడా అంటారు ఒకవేళ నిజంగా ఇప్పుడు స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ ఏదన్నా ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఆ స్థితి దర్యాప్తు కానీ ఒకవేళ నిజంగా ఇది మీరు చెప్పినట్టు కానీ లేదంటే గవర్నమెంట్ చెప్పినట్టు కానీ జరిగింది అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది ఆరోపణలు కాబట్టి ఇది ఏ అవకాశం కూడా సుప్రీంకోర్టు ఇవ్వదలుచుకోవాలి దీన్ని బట్టి ఇప్పుడు నాణ్యత ప్రమాణాలు తూనికలు కొలతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారి కూడా ఈ ఫుడ్ కరెక్ట్ లేదా కల్తీ అయిందా లేదా అని అన్ని పారామీటర్స్ చూసుకుంటారు అసలు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది గతంలో నెయ్యి దేని నుంచి వస్తుంది ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం మార్చింది నెయ్యి ధర ఎంత మార్కెట్ ధర ఎంత తగ్గుకి రీటైలర్ ఎందుకు ఇచ్చేశారు ఎన్ని పారామీటర్స్ ఉంటాయి కదా పోర్టులో కూడా అందరిని కూడా విచారిస్తారు లడ్డు తయారు చేసే వాళ్ళని ఈవోని గతంలో ఈవో చేసిన వ్యక్తిని గతంలో ఈవో ఎవరు చేశారు ఆయన ధర్మారెడ్డి చేశాడు చైర్మన్ ఎవరు చేశారు సుబ్బారెడ్డి గారు చేశారు వీళ్ళు కూడా అకౌంటబిలిటీ వాళ్ళు కూడా విచారించారు వీళ్ళు కూడా విచారిస్తారు బోర్డు మెంబర్తో సహా ఎందుకంటే ఇప్పుడు ఇంత స్థాయిలో ఇన్ని ట్యాంకర్లు పది ట్యాంకర్లు ఇరవై ట్యాంకర్లు ఏ కావాలి అంటే బోర్డు అప్రూవల్ కూడా కావాలి దీనికి ఎవరైతే దీంట్లో ఉన్నారు బోర్డు అధికారులు అప్పుడు ఉన్నప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు ఎవరిని వదిలిపెట్టరు ఇక్కడ ఆయా శాఖలు ఒక లడ్డు పోట్లో తయారు చేసే అక్కడి నుంచి తర్వాత బోర్డు మెంబర్స్ నుంచి బోర్డు చైర్మను ఈవో అందరు కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇక్కడ ఎవరు తప్పు చేస్తే శిక్షించుకోవడానికి అప్పుడు కలియుగ దయం మనం వెంకటేశ్వరని భావిస్తాం ఇప్పుడు సుప్రీంకోర్టు కంటే ఉన్నతమైంది భారతదేశంలో ఎక్కడ లేదు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినాయి ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళారు టీడీపీ వాళ్ళు వెళ్ళారు ఎవరు వెళ్ళినా ఈ ఏంది రాష్ట్ర సమస్య కాదు ఇది ఇది దేశ సమస్య వంద కోట్ల మంది హిందూ మనోభావాల సమస్య ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్న ఈ క్షణాల్లో ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఓరటు లభించిందని అనుకోవాలి నిష్పక్షపాతంగా డెఫినెట్గా వీళ్ళ యొక్క విచారణ స్వతంత్ర దర్యాప్తు బృందం కాబట్టి ఈ బృందం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది కాబట్టి నివేదిక డెఫినెట్గా సుప్రీంకోర్టు సమర్పించాలో అల్టిమేట్గా నిర్ణయం ఎవరిది సుప్రీంకోర్టులోనే వెలువడుతుంది సో ఒకవేళ నిజంగా కల్తీ జరిగిందా లేదా అన్న విషయం మీద ఖచ్చితంగా అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చేస్తుంది సిబిఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎవరు కూడా దీని మీద ఎక్కడో ఆక్షేపణ ఆరోపణలు చేసే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఎవరికి అవకాశం లేకుండా ఒకరి మీద చేసుకొని దీని రాజకీయాలు ముడిపెడతాయి రాజకీయ రాజకీయ వేదికగా మారుతుంది ఇది వేరే రాష్ట్రాలకి ఈ రాష్ట్రంలో ఇంతనే ఒక ఉపప్రదం అనేది ఉంటుంది కాబట్టి హిందువులు ముస్లిం క్రైస్తువులు అంత అనదముల్లో ఉండాల్సిన ఈ సమయంలో ఒకరికి మధ్య ఒకళ్ళ అంతరంగాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి ఇది ఎక్కడో చోటు పులిస్టాప్ పెట్టపోతే ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారో ఉప ముఖ్యమంత్రి గారో ఆయన దృష్టికి వచ్చిన అంశాన్ని వాళ్ళు చెప్పి చెప్పారు వాళ్ళు తప్పు లేదు అక్కడ అది వాస్తవం లేదా అనేది దిశ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సిటీకి ఇచ్చారు సిటీ మీద నమ్మకం లేదు అనుకున్నప్పుడు మీ రాష్ట్ర పోలీసులు మీరే ఎట్లా చెప్తారు అని ముఖ్యమంత్రి గారే ముందు ఎట్లా చెప్తాడు విచారించుకుంటారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అనుకూలంగానే ప్రభుత్వానికి భావించింది తప్పు లేదు కాబట్టి భావించింది కాబట్టి సిబిఐ పరిధిలో సెంట్రల్ పరిధిలో ఈ కేసు వెళ్ళింది కాబట్టి నిష్పక్షపాతంగా దీంట్లో ఎవరు అదే కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి నిష్పక్షపాతంగా దీంట్లో కనుక అన్యాయం జరిగితే ఎవరైనా చట్టం దృష్టిలో తప్పించుకోవడానికి అనేది ఇప్పుడు కుదరదు అనమాట ఇది ఒక రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అందరూ కూడా ఆహ్వానం యాజ్ అ లామన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది ఎమికబుల్ సొల్యూషన్ అంటే ఇది రాష్ట్ర పరిధిలోది కాకుండా సెంట్రల్లో వెళ్ళినప్పుడు వాస్తవాలు అనేది ఇంకా దీని ఇది ఇదేనా లడ్డు మీదే వచ్చింది ఎలిగేషన్ ఇక ఫుడ్డు నాణ్యత ప్రమాణాలు కరెక్ట్గా ఉండయా లేదా ఇది ఎంతకాలం జరుగుతుంది ఇది ఏ విధంగా ఎందుకంటే పరమ పవిత్రంగా భావించే ప్లేస్ లో కోట్ల మంది ఆరాధ్యంగా ఉండే అక్కడికి వెళ్తే మొక్కు తెచ్చుకుంటే మన బాధలన్నీ పోతాయి అనుకుంటారు కాలు నడకని వెళ్తారు పాప కాలు నొప్పులున్న ఐదు ఆరు గంటలు వెంకటేశ్వర స్వామి అంటే గంటల విజయ గారు ప్రపంచంలో వాటికను సెట్ తర్వాత అత్యంతంగా భక్తులు వచ్చి ఆదాయం వచ్చేది ఏదన్నా ఉందంటే తిరుమల తిరుపతి ఆ పవిత్రని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడుకైనా దీంట్లో ఏదైనా ప్రజల్లో అభద్రతాభావం ఉందో దీని అన్ని కూడా సొల్యూషన్ అన్ని సమస్యలకి పరిష్కార మార్గం సుప్రీంకోర్టు రేపు ఈ ఐదుగురు బృందం ఇచ్చే రిపోర్ట్ను బట్టి సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ తీసుకొని తీర్పిస్తాను సో ముఖ్యంగా అంటే ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకోవాలా లేదంటే అనుకూలమనుకోవాలా లేదంటే అసలు ఒక ట్రాన్స్పరెన్సీగా నిర్ణయం వస్తుంది అనేది చూడాల్సినట్టు ప్రభుత్వం వ్యతిరేకమో ప్రభుత్వం అనుకూలమే కాదు ఉన్నది ఉన్నట్టు తప్పు చేస్తే ఎవరైనా చట్టం దృష్టిలో సమానమే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి దీన్ని వ్యతిరేకమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు అట్లాని ఇదేదో సుప్రీం కోర్టుకి వెళ్ళి బెనిఫిట్ పొందామని చెప్పేసి ప్రతిపక్షాలు భావించిన వాళ్ళకి మానవుడికి సామాన్య భక్తుడికి భక్తుడికి వంద కోట్ల మంది హిందువులకి ఒక అసలు నిజమైనటువంటి తీర్పుగా భావించాలి నిజమైన తీర్పు నిజమైన తీర్పు దాంట్లో కూడా నిజాయితీగా నిక్కచ్చిగా వాళ్ళు చేస్తారు ఆ విచారంలో ఏది కూడా చట్టం దృష్టిలో తప్పించుకోవటారు దొంగలు తాత్కాలికంగా ఉపశమనం ఉంటదే తప్పితే ఈ విచారంలో డెఫినెట్ గా దొరుకుతారు ఎవరో ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే ఎవరు చేసినా గన కలియుగదయం ఆయన వదిలిపెట్టడు ఇప్పుడు సాక్షాత్తు ఆయన యొక్క ఇదిలోనే ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా మొన్ననే ఆయన సెక్యూరిటీ తర్వాత డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు ఆయన కాలినడకని వెళ్ళాడు ఈ రోజు చంద్రబాబు గారు నిన్న అంకురార్పణ జరిగింది బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అంటే ప్రపంచంలో ఏ మౌలన ఉన్నా అనేది మక్కాకి ముస్లింస్ ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారో ఇజ్రాయెల్ జెరూసలంని క్రీస్తు పుట్టిన ప్లేస్ లో క్రిస్టియన్స్ ఎలా అయితే అనుకుంటారో ఒక్కసారైనా తిరుమల సందర్శించాలని హిందువులు కూడా హిందువు కోరుకుంటారు కోరుకుంటారు కాబట్టి ఈ తీర్పు అనేది అలాగే ధర్మాసనం కూడా ఒక కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది నిజంగా ఒకవేళ లడ్డూలో కానీ కల్తీ జరిగితే మాత్రం నిజంగా సహించలేని విషయం బాధాకరం గౌరవం అలాగే రాజకీయానికి సంబంధించి కూడా ఎవరు కూడా ఇకపైన ఈ వ్యవహారంలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి ప్రసంగాలు కూడా చేయొద్దు కూడా సూచన చేసి చేయకూడదు ఇదింతటితో ఆగిపోవాలి మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఇది ఈ టాపిక్ ఉంది కాబట్టి ఈ టాపిక్ అమెకబుల్ సొల్యూషన్ సుప్రీంకోర్టు నుంచి వచ్చిందని ప్రజలు తెలియజేయాలి కాబట్టి ఈ డిస్కషన్ మనం చెప్తున్నాం ఈ లడ్డు గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎవరు కూడా ఆ లిమిట్స్ ఆ లక్ష్మణ రేఖను దాటి ఇక ఎలాగుండా ఉంటే మంచిది అందరికి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ముఖ్యంగా ఇది ప్రతి హిందూ కూడా ఒక ఊరటనిచ్చింది నిజమైనటువంటి దర్యాప్తు ఇప్పుడు జరగబోతుంది అయితే ఈ తీర్పు ఎవరికి వ్యతిరేకము అనుకూలం కాదని పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాగర్ చెప్పిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్